మీద ఉన్న తేజస్ హీరోగా మనందరి ఫేవరెట్ బ్యూటిఫుల్ క్వీన్ ఆర్టీఎక్స్ హీరోయిన్ పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా ఈ సినిమా 11వ తేదీన థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఇవాళ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ పండుగ జరుపుకోబోతున్నాము. నిన్నటితో విజయదశమి పండుగ పూర్తయింది, ఇవాళ ఆర్టీఎక్స్ లవ్ పండుగ స్టార్ట్ అయిందని చెప్పాలి. ఓకే, సో సీకే సినిమాస్ బ్యానర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి, ఎందుకంటే శత చిత్రాల నిర్మాత సి కళ్యాణ్ గారు, ఆయన చూడని బ్లాక్ బస్టర్ లేదు, ఆయన చేయని టచ్ చేయని జానర్ లేదు అని చెప్పాలి. సో అంత అద్భుతమైన అభిరుచి గల ప్రొడ్యూసర్ ఈ చిత్రాన్ని టేకప్ చేయడంతోనే ఈ సినిమాకు ఒక సక్సెస్ఫుల్ కళ ఏర్పడిపోయిందని చెప్పాలి. సో సి కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్గా ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్నారు కాబట్టి, అండ్ శంకర్ భాను గారు ప్రీవియస్గా చేసిన కొన్ని సినిమాలు కూడా మంచి కథా కథనాలతో మనల్ని ఎంటర్టైన్ చేసిన సినిమాలు కూడా కాబట్టి ఆర్డిఎక్స్ లవ్ డెఫినెట్గా అందరి లవ్ని అందుకోవడానికి రెడీ అయిపోయిందనే చెప్పాలి. సో రీజన్ కొంచెం ఇలా భయంగా ఉంది, ఫస్ట్ టైం నేను ఇలా స్టేజ్ పైన నించోవడం, అందరి ముందు మాట్లాడడం. దానికి కారణం డైరెక్టర్ సార్ భానుశంకర్ సార్, ఆయన ఈ ఆపర్చునిటీ ఇచ్చారు మూవీలో. సో లీడ్ని ఎలా చూసుకున్నారో మెయిన్ లీడ్ని, అలాగే మా అందరినీ కూడా చాలా బాగా ట్రీట్ చేశారు. ఒక ఫ్యామిలీలాగా ఉండింది మూవీలో వర్క్ చేయడం. అండ్ రామ్ప్రసాద్ సార్ గారు, హీఈస్ లైక్ ఎవ్రీథింగ్, హీఈస్ లైక్ మై ఫాదర్. సో నేను ఆయన గురించి ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే ఆయన హీస్ లైక్ డైమండ్ అంతే. అండ్ సి కళ్యాణ్ సార్ గారు, ఆయన ప్రతి ఈవెంట్లో కూడా మమ్మల్ని ముందు నుంచి లైక్ మే లీడ్స్తో పాటు మమ్మల్ని ట్రీట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అందరికీ కో డైరెక్టర్స్ ప్రదీప్ సార్, రఘు సార్, రాజా సార్, అందరికీ, ఎవ్రీవన్, అంజి గారు, ఎవ్రీవన్, అందరికీ చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్ ఈ మూవీలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ మీరు వాచ్ చేయండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇగో ప్రిపరేషన్ అంటే ఉన్నాయండి, కింద కాళ్ళు వణుకుతున్నాయి, కనపడకుండా ఉంటుంది ఇక్కడ వద్దు. ఈరోజు వినాయక్ గారి పుట్టినరోజు, వినాయక్ గారి హీరోగా పుట్టినరోజు. ఈ ఇన్ని రెండు పుట్టినరోజులు జరుపుతున్న మంచి మనసున్న మనిషి మన కళ్యాణ్. ఆయన సినిమాలు తీయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన తీసిన ప్రతి సినిమాలో నేనున్నాను, నాకు తెలుసు. ఫ్రమ్ ది బిగినింగ్ జీవితంతో పోరాడి, అంటే నదిలో చేపలు అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాయి, ఎన్నో నదులు చేపలు వెళ్తూనే ఉంటాయి, కానీ ఒక టైప్ ఆఫ్ చేప మాత్రం ఎదురెత్తుంటుంది, అది పులస. అలాంటి వాడు మన కళ్యాణ్. ఎన్ని వచ్చినా సరే ఆటంకులు అలాగే వెళ్ళిపోతుంటారు, తన క్వాలిటీ తన నిలబెట్టుకుంటాడు. ఇవాళ వరకు అలా ఉండగలుగుతున్నాడంటే ఆయన మంచితనం, ఆయన యొక్క స్వభావం, ఆలోచన విధానం అలా ఉంటుంది కాబట్టి. తర్వాత మా వినాయక్. వినాయక్ ఒకసారి సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే, నిన్న ఏదో మామూలుగా వినాయక్ గారు మాకు తెలిసిన డైరెక్టరు, ఆయన సినిమా అంటే చిన్న సినిమా అనేది ఆయనకి అసలు తెలియదు. అసలు ముందు ఒక కారు పెట్టాలన్నారు కూడా 100 కార్లు కనపడుతుంటాయి మనకి అక్కడ, ఒక ఇది ఏదన్నా 10 మంది అయితే సరిపోతారు, లేదు ఉండాలండి అని. అంత హ్యూజ్గా భారీగా సినిమా ఎంత భారీగా ఉంటుందో ఆయన మనసు కూడా అంత భారీగా ఉంటుంది. ఆయన దగ్గరకు వచ్చి చేయి చాపి అడిగిన వాడిని నాకు తెలిసి ఎవరిని ఊరికనే ఉట్టినే పంపించే మనిషి కాదు. ఎంతైనా ఎవరైనా వచ్చి అడిగితే ఇదిగోండి లాభం లేదు చేయలేను అని కాకుండా సుతిమెత్తనంగా, అతనికున్నటువంటి పెద్ద ఆయుధం ఏంటంటే చిరునవ్వు. ఆ చిరునవ్వుతో అందరినీ దగ్గరికి తీసుకుని అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ మంచి పంచిపెట్టాడు కాబట్టి ఇవాళ వరకు ఆయన కుటుంబం అంత అద్భుతంగా హాయిగా ఉంటుంది. ఖాళీగా ఉన్నాం హ్యాపీగా చేసుకుందాం అనుకునే రోజుల్లో
హీరో అవడం ఏంటండి అసలు? ఇంతకంటే భగవంతుడు ఆశీస్సులు ఇంకేముంటాయి? ఎందుకంటే మంచితనం ఎప్పుడైనా సక్సెస్ అవుతుంది, మంచితనం ఎప్పుడైనా నిలబడుతుంది, మంచితనం ఎప్పుడైనా మనల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడాలి. ఆర్డిఎక్స్ లవ్. As if you were taking my class. నువ్వు మాట్లాడగలుగుతున్నావు, నాకు మాటలు రావట్లేదు. ఏయ్, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యంగ్స్టర్స్ ఇద్దరు, దే గాట్ వెరీ, ఇందాక గణేష్ డాన్స్ మాస్టర్ అని చెప్పారు, చాలా లవ్లీగా చేశారు, లవ్లీగా ఉండాలని. ఇది యంగ్స్టర్స్ యుగం, కుర్రవాళ్ళ రాజ్యం, కుర్రవాళ్ళు విజృంభించాల్సిన టైం కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. అండ్ ఆల్రెడీ స్టేజ్ పైకి వచ్చేసినటువంటి రఘుబాబు గారికి ఎందుకో ఈరోజు ఒక తెలియని ఉగ్వేదం. మార్నింగ్ నుంచి కూడా నన్ను అభినందించిన మా ఊరు దగ్గర నుంచి ఈ ఊరు వరకు అందరూ నా దగ్గరికి స్వయంగా వచ్చి నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అలాగే ఈవినింగ్ అన్నయ్య ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేద్దాం అన్నాడు, నేనే వద్దన్నా. అయితే కేక్ కటింగ్ అన్న పెడతా అని చెప్పి ఫంక్షన్ పెట్టి ఇక్కడ చేయటం జరిగింది. థ్యాంక్ యూ అన్నయ్య ఫర్ దిస్ సెలబ్రేషన్. అంటే చాలా బర్త్డేలు చూశాను కానీ ఈవేళ ఎందుకో కొత్తగా ఉంది. నాకు మాటలు కూడా సరిగ్గా రావట్లేదు. థ్యాంక్ యూ ఫర్ ఆర్డిఎక్స్ యూనిట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ నా ఆత్మీయులందరూ ఈరోజు నాతో గడిపిన క్షణాలు ఎప్పటికీ జీవితంలో గుర్తుపెట్టుకోలేను. అందరికీ ఆనందం నాకు తెలుస్తుంది వాళ్ళ కళ్ళల్లో. మరంటే హీరో అంటే అంత అలా ఉంటుందేమో మరి, ఇప్పటి వరకు నాకు కూడా తెలియదు. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. పాపం బ్రహ్మానందం గారు, ఆయన ఇక్కడ ఉంటారని నాకు తెలియదు. లేకపోతే అంటే నేను కూడా అక్కడ కలవడానికి వచ్చిన వాళ్ళు మిస్ అయ్యి తొందరగా వచ్చే పరిస్థితి లేదు. పాపం 1 అవర్ నుంచి వెయిట్ చేశారట. ఐఎమ్ సారీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ బ్రహ్మానందం గారు అంతసేపు వెయిట్ చేసినందుకు. పాయల్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నటించిన నటీనటులకి, మా బావ రామ్ ప్రసాద్ పోస్టర్స్ చూస్తుంటే అదిరిపోయినాయి రా బావా. నా ఫస్ట్ సినిమా కెమెరామెన్ ఆదికి రామ్ ప్రసాద్. నాకే కాదు ఎంతోమంది హిట్ డైరెక్టర్లందరికీ ఫస్ట్ కెమెరామెన్ మా ఆవిడే. థ్యాంక్ యూ బావా. అంటే తిను చెప్పేవాడు ఆది తీస్తుంటే, బావా నువ్వు ఏంట్రా ఇది, ఎందుకు ఇలా తీస్తున్నావు ఏంట్రా అనేవాడు. నన్ను రా అనేవాళ్ళు ఇండస్ట్రీలో 4 5 ఉంటారు అంతే. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పటి నుంచి, ఎందుకంటే నేను అంత పద్ధతిగా ఉన్నాను, చాలా తక్కువ మంది నాతో బాగా ఇంట్రాక్ట్ అయిన వాళ్ళు. అందరికీ ఫోన్లు చేసి చెప్తూ ఉండేవాడు, ఇంక ఈ సినిమా ఏదో అవుతుంది, వినయ్ ఏదో చేస్తాడు, అసలు వింతగా ఉంది నాకు షూట్ చేస్తుంటే అని అందరికీ చెప్తూ ఉండేవాడు. నిజంగా తను ఎందుకన్నాడు అది భగవంతుడి ఆశీర్వాదం. తను అన్నప్పుడు ఏదో సదాస్ దేవతలు సదాస్త అన్నట్టు ఇన్నేళ్ళ నాకు ఏరేరే అద్భుతంగా సాగింది. ఇప్పుడు కొత్తగా టర్న్ అందుకుంది. ఎక్కువ మాట్లాడుతున్నానా? నాకు తెలియక మాట్లాడుతున్నా, ఏం మాట్లాడాలో తెలియక. అండ్ ఒక
ఒక విషయం చెప్పాలి మీ అందరికీ. నారాయణమూర్తి గారు, ఆర్ నారాయణమూర్తి గారు, గత 10 ఏళ్ళ నుంచి నేను ఎక్కడ కనిపించినా, బాసు నువ్వు హీరోగా చేయాలి బాసు, ఏంటి ఏం డైరెక్షన్, ఏం చేస్తారు, ఎంతకాలం చేస్తారు, ఇంతకన్నా ఎత్తులు ఏం చూస్తారు మీరు డైరెక్షన్లో, మీరు హీరోగా చేయాలి అంటే నేను అనేవాడిని, ఆ చేస్తాను సార్ అనేవాడిని. నాకు నిన్న ఆయన పనిగట్టుకుని అన్నయ్య ఉండగానే వచ్చారు. వచ్చి నన్ను బ్లెస్ చేయటకు వచ్చినప్పుడు నాకు అనిపించింది, నారాయణ అంటే కొంతకాలం తర్వాత ఆయన కనిపిస్తే భయం వేసింది నాకు. ఇంకో మాట మాట్లాడేవాడు కాదు ఆయన, బాసు నువ్వు చేయి బాసు హీరోగా అని. అంటే మళ్ళీ కనిపిస్తే సేమ్ ఇదే అంటాడు ఆయన, మనమేమో చేసే పరిస్థితుల్లో లేము అని. నిన్న ఆయన వచ్చినప్పుడు అనిపించింది, నిజంగా పెద్దలు అంటారు కదా సదాశివతలు ఉంటారని. ఆయన చూడగానే నాకు అదే గుర్తొచ్చింది, నిజంగా ఆయన సంకల్పం నన్ను అలా చూడాలనే ఆయన సంకల్పం ఏమో. ఆయన ఒక్కరే అనేవారు, ఎక్కువ ఎప్పుడు కనిపించినా ఆయనే అనేవారు, నువ్వు సూపర్గా సక్సెస్ అవుతావు, నువ్వు చేయబాసు చేయబాసు అని. ఆయనకు కూడా ఈ వేదికని నేను వాడుకుని ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్ నారాయణమూర్తి గారు, మనస్ఫూర్తిగా మీరు కోరుకున్నారు. ఎందుకు నేను మీ దగ్గర మొహమాటానికి చేస్తాననేవాడిని, అది ఇవాళ జరిగింది. చాలు ఇంకెక్కువ మాట్లాడొద్దు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆర్డిఎక్స్ని పెద్ద హిట్ చేసి, RX100 అంతా హిట్ చేసి చేయాలని ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య, 100,000 థ్యాంక్స్ నీకు. RDX 100 కాదు, RDX లోగో కాదు, ఒకటే సేనయ్య 100 డేస్ ఫంక్షన్ జరుగుద్ది, ఆ రోజు మాట్లాడతాం మేము. అది ఎందుకంటే 1 సంవత్సరం క్రితం అనుకున్నాం, చూడు మళ్ళీ నీ నెక్స్ట్ బర్త్డేకి ఏముంటుందని. అవును, అదే జరిగింది, అదే ఫీల్ అయ్యాను. ఆల్ ది బెస్ట్ వినయ్. ఎందుకనంటే ఇందాక నువ్వు ఎలాగా మాట్లాడలేకపోతున్నావు అన్నావో, నువ్వు హీరోగా చేస్తున్నావు అన్న తర్వాత, ఒకప్పుడు శ్రీహరి హీరోగా చేస్తున్నాడు అనగానే చాలామందికి ఒక ఎనర్జీ వచ్చింది, ఓహో మనకు ఒక హీరో ఉన్నాడని. అలాగా నీ సినిమా హీరో అని అనౌన్స్మెంట్ రావడంతోనే చాలామంది ప్రొడ్యూసర్లకు హీరో దొరికిపోయాడని చెప్పి ఆనందంతో ఉన్నారు. డెఫినెట్గా ఈ పరంపర జరుగుద్ది, అలాగని డైరెక్షన్ మాత్రం మానేది లేదు. అది అది అదే ఇది ఇదే. ఇలా భయంగా ఉంది, ఫస్ట్ టైం నేను ఇలా స్టేజ్ పైన నించోవడం, అందరి ముందు మాట్లాడడం. దానికి కారణం డైరెక్టర్ సార్, భానుశంకర్ సార్ ఆయన ఈ ఆపర్చునిటీ ఇచ్చారు మూవీలో. సో లీడ్ని ఎలా చూసుకున్నారో, మెయిన్ లీడ్ని, అలాగే మా అందరినీ కూడా చాలా బాగా ట్రీట్ చేశారు. ఒక ఫ్యామిలీలాగా ఉండింది మూవీలో వర్క్ చేయడం. అండ్ రామ్ప్రసాద్ సార్ గారు, హీఈస్ లైక్ ఎవ్రీథింగ్, హీఈస్ లైక్ మై ఫాదర్. సో ఐ నేను ఆయన గురించి ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే ఆయన హీఈస్ లైక్ డైమండ్ అంతే. అండ్ సి కళ్యాణ్ సార్ గారు, ఆయన ప్రతి ఈవెంట్లో కూడా మమ్మల్ని ముందు నుంచి లైక్ మే లీడ్స్తో పాటు మమ్మల్ని ట్రీట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అందరికీ కో డైరెక్టర్స్ ప్రదీప్ సార్, రఘు సార్, రాజా సార్ అందరికీ, ఎవ్రీవన్, అంజి గారు, ఎవ్రీవన్ అందరికీ చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్ ఈ మూవీలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ మీరు వాచ్ చేయండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇగో ప్రిపరేషన్ అంటే ఆర్డిఎక్స్ అంటే ఎక్స్ప్లోజివ్. ఈ మూవీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చూసినప్పుడు యూత్కి ఒక ఫీస్ట్ లాగా అనిపిస్తుంది. ఇది RX 100 ఎట్లాగా సూపర్ హిట్ అయ్యి యూత్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందో, పాయల్ రాజ్పుత్ గారికి ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుంది. సి కళ్యాణ్ గారు, ఇది ఒక సీకే ఫ్యాక్టరీ, కంటిన్యూస్గా మూవీస్ తీస్తున్నారు. అది బిగ్ బడ్జెట్ మూవీస్ కానీ స్మాల్ బడ్జెట్ మూవీస్ కానీ అని కాకుండా కంటిన్యూగా టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ కంటిన్యూగా మూవీస్ తీస్తున్నారు. ఆయన
సక్సెస్ఫుల్గా నంబర్ ఆఫ్ మూవీస్ ఇలాగే తీస్తూ ఉండాలి. ఈ ఆర్డీఎక్స్ లవ్ సూపర్ హిట్ అయ్యి ఈ క్రూకి అంతా కూడా ఈ ఇయర్లో బిగ్గెస్ట్ హిట్గా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండి, అందరికీ నమస్కారం. నాకు ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేకపోయినా నన్ను గెస్ట్గా పిలిచారు. వినాయక్ గారు సినిమా ఈవేళ ఆయనది లాంచ్ అవ్వడం హీరోగా చాలా సంతోషంగా ఉంది. అలాగే సి కళ్యాణ్ గారు మాకు ఎప్పటి నుంచో ఆత్మమిత్రుడు, అందుకని ఆయన కోసం వచ్చాను ఈరోజు. అలాగే పాయల్ అంటే నాకు చాలా ఇష్టం. తన యాక్టింగ్ చాలా బాగా చేస్తుంది, న్యాచురల్గా ఉంటుంది. అలాగే డైరెక్టర్ గారు మా ఊరు సైడ్ వెళ్ళినట్టున్నారుగా మొత్తం అంతా కదా అండి, చూస్తే కన్నులు విందుగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఆ వంపులు సొంపులు గోదావరి ఆ రోడ్లు మా జనాల్ని చూడడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ. ఇంక రామ్ ప్రసాద్ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన ఎప్పటి నుంచి మురారి అప్పటి నుంచి నాకు చాలా క్లోజ్ ఫ్రెండు, ఆత్మమిత్రుడు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఇరగదీశారు ఫోటోగ్రఫీ చాలా బాగుంది. పాయల్ని డెఫినెట్గా సెక్సీగా చూపించుంటారుగా, అందుకే నా టైటిల్ పెట్టారు మీరు. యాక్చువల్గా ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం. ఇంగ్లీష్లో మనం అందరు లవ్ అనుకుంటూ ఉంటాం కదా, సో అది నేను ముచ్చటగా ప్రేమ అని పిలుచుకుంటాను. ప్రేమను ఇవ్వడం, ప్రేమను తీసుకోవడం రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషి లైఫ్లో కూడా అని. సో నేనైతే ప్రేమని ఇవ్వడం తీసుకోవడం రెండు ఎంజాయ్ చేస్తూ ఉంటాను. సో ఆల్ ది బెస్ట్ మీ టీం అందరికీ. సారీ నాకు హీరో గారి గురించి పెద్ద ఇంట్రెక్షన్ లేదు, కానీ సరే స్క్రీన్ మీద చాలా బాగున్నారు. ఆల్ ది బెస్ట్. మీ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని, ఆర్ఎక్స్ 100 కంటే కూడా బాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాయల్, డెఫినెట్గా నిన్ను చూస్తుంటే నాకే అలా ఉందన్నమాట, అంటే మా వాళ్ళు ఇక్కడ ఉన్న యూత్ అందరికీ అసలు కదా. థ్యాంక్ యూ పాయల్, ఆల్ ది బెస్ట్ అండి డైరెక్టర్ గారు.